సంధ్యారాధనకు స్వాగతం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నిత్యము నిన్ను నడిపించదను. బిడ్డలు చిన్నగా ఉంటున్నప్పుడు ప్రిలరా తల్లిదండ్రులు వాళ్ళకి నడక నేర్పిస్తారు. చెయ్యి పట్టుకొని వాళ్ళు నడుస్తూ ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు, ఎందుకంటే నా బిడ్డ నడక నేర్చుకుంటున్నాడని. ప్రిలరా, బిడ్డలు నడవలేకపోతే తల్లిదండ్రులకు ఎంత వేదన అండి. అలాగే దేవుని బిడ్డలై ఉండి దేవుని మార్గంలో మనము నడవకపోతే మరి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఎంత కలత చెందుతాడు, ఎంత బాధపడతాడు ప్రిలరా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నిత్యము నేను నిన్ను నడిపించదను. ప్రిలరా, ఈ తపస్సుకాల సమయంలో నీ పాదములతో నువ్వు ఉపవాసం చేయాలి. కొంతమంది అండి దేవుని ఆలయంలో ఒక 10 నిమిషాలు వాళ్ళ కాళ్ళు నిలవవు. సినిమా థియేటర్లు, పబ్బులు, షాపింగ్ మాల్స్ ఊరంతా తిరగమంటే తిరుగుతారు, కానీ దేవుని సన్నిధిలో మోకరించాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే వాళ్ళకు కాళ్ళు రావు. ప్రిలరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రియబిడ్డ ఎక్కడెక్కడికి నువ్వు పరిగెడుతున్నావు, ఎక్కడెక్కడికి నీ పాదాలు పరిగెడుతున్నాయి, అవి ఏం తీసుకొని వస్తున్నాయి నీ జీవితంలోకి. వాక్యం పలుకుతోంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలువక అనే వాక్యం పలుకుతోంది. అపహాసకులు కూర్చుండు చోటన నువ్వు కూర్చోవద్దు అంటుంది. దుష్టులు నీకు ఆలోచన చెప్తారు, నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేద్దామని కూర్చుంటావు, ఇక్కడికి రా అక్కడికి రా అని మనుషులు పిలుస్తూ ఉంటారు. ప్రిలరా, వాక్యం పలుకుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవక, పాపుల మార్గంలో కూడా నువ్వు నిలబడకూడదంట. చాలామంది ఏమంటుంటారంటే, ఇదిగో మేము ఇంకా మనుషులు ఎవరితో కలవకపోతే మాకెవరు సహాయం చేస్తారు, మాతో ఎవరు నిలబడతారు అని మనుషులందరితో కలిసి ఎక్కడికంటే అక్కడ తిరుగుతుంటారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. ప్రిలరా, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోకపోతే, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇరుకైన మార్గము గుండా మీరు వెళ్ళండి అంటున్నాడు. విశాలమైన మార్గంలో మనుషులు పరిగెడుతున్నారు, కానీ ఇరుకు మార్గంలో నడవటానికి మనుషులు ఇష్టపడటం లేదు. ప్రియబిడ్డ, ఈరోజు నీ పాదాలను దేవునికి సమర్పించినట్లయితే దేవుడు నీ పాదాలని ఆయన బలపరుస్తాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో కుంటి వారు దుప్పి వలె గంతులు వేయుదురు. ఎందుకు ఈ వాక్యం పలుకుతోందండి? విశ్వాసంలో చాలామంది కుంటి వాళ్ళుగా ఉంటారండి, నడవలేకపోతారు ముందుకి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రియబిడ్డ నువ్వు విశ్వాసంలో నడవలేకపోతే నిన్ను దుప్పి వలె గంతులు వేసేటట్లు నేను చేస్తాను. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ప్రిలరా, వాక్యం పలుకుతోంది, అయ్యా లేడి కాళ్ళ వలె నా కాళ్ళను బలపరచు అని ఒక శ్రేష్టమైన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. మొదటి సమూవేలు గ్రంథంలో మనం చూస్తే ప్రిలరా, వాక్యం పలుకుతోంది, లేడి కాళ్ళ వలె నా కాళ్ళను బలపరచు. అంటే ఏంటండి, లేడికున్న ప్రత్యేకత ఏంటంటే ప్రిలరా, దాని కాళ్ళు దేవుడు ప్రత్యేకంగా చేశాడు. అవి చాలా ఫాస్ట్గా పరిగెడతాయి, ఎటువంటి కొండనైనా సునాయాసంగా అవి ఎక్కగలుగుతాయి. అందుకనే భక్తుడు చెప్తున్నాడు, ప్రభా లేడి కాళ్ళ వలె నా కాళ్ళను నువ్వు బలపరచమంటున్నాడు. కొంతమంది అంటుంటారు, నేను దేవుణ్ణి ఇంకా నడవలేకపోతున్నా, దేవుణ్ణి ఇంకా నిలబడలేకపోతున్నాను అంటుంటాడు. ప్రియబిడ్డ, ఇలా మనం ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అంటే, ప్రభా లేడి కాళ్ళను బలపరిచినట్లుగా నా కాళ్ళను నువ్వు బలపరచు. ఎందుకు దేవుడు అట్లా ప్రత్యేకత ఇచ్చాడంటే, శత్రువు వెంటాడుదని తినాలనుకుంటున్నప్పుడు లేడి బహువేగంగా పరిగెడుతుంది, ఎత్తైన శిఖరాలు ఎక్కగలుగుతుందండి. ఇలా శిఖరంలా ఉన్న వాటి పైకి కూడా చాలా సునాసంగా లేడి పైకి వెళ్ళగలుగుతుంది. ప్రియబిడ్డ, నీ పాదాలను ఎప్పుడైతే నువ్వు బలపరుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించే ఒక వ్యక్తిలా ఉంటావో, దేవుని మార్గంలో అడుగులలో నడిచే ఒక వ్యక్తిలాగా ఉంటావో, ప్రియబిడ్డ విశ్వాసములో నువ్వు నిలబడి అనేకులకు సాక్షిగా నువ్వు ఉంటావు. నీ పాదాలు దేవుడికి సమర్పించినప్పుడు దేవుడు నీ పాదాలను ఆయన దీవిస్తాడు. వాక్యం ఏమంటుందో తెలుసా, సువార్తను మోయు వారి పాదములు సుందరమైనవి. ప్రియబిడ్డ, నీ పాదాలు సుందరమైన పాదాలుగా మార్చబడాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సువార్తను మోసుకొని వెళ్ళాలి, సువార్తకు సిద్ధమైన పాదజోళ్లు వేసుకొని అని ఎఫెసీ 6లో మనం చూస్తున్నాం. చెప్పులు మనం వేసుకొని వెళ్తాం కదండి, అలా నువ్వు ఎక్కడికి వెళ్తే కూడా ప్రియబిడ్డ నువ్వు సువార్తను మోసుకొని వెళ్ళే ఒక వ్యక్తిలాగా నువ్వు మార్చాలి.
నీ పాదాలు దేవుడికి సమర్పిస్తే నువ్వు అడుగుబెట్టు ప్రతిస్థలం అభిషేకంతో దేవుడు నింపుతాడు. నువ్వు అడుగుబెట్టు ప్రతిస్థలం దేవుడు నెక్కిస్తాడు. ఆయన అంటున్నాడు, శీఘ్రమే అపవాదిని నీ పాదముల కింద నేను చిదుగు దొరుకుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రివిడ శిష్యులతో ఏమంటున్నాడు తెలుసా, ఎవరెవరైతే మిమ్మల్ని చేర్చుకున్నారో మీరు ఆ గ్రామంకి వెళ్ళి మీ పాద ధూళిని దులపండి, నా రాకడలో నేను వారికి తీర్పు తీరుస్తానంటాడు. పిల్లరా, ఒకసారి మీరు ఆలోచించండి, దేవుని బిడ్డలుగా మీరుంటే మీ పాద ధూళిని కూడా దేవుడు కౌంట్ చేస్తాడంట. ఎంత అదృష్టమండి, ఎటువంటి ఒక ధన్యత ప్రిలరా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, సువార్తను మోయు వారి పాదములు సుందరమైనవి. ప్రియబిడ్డ, ఈ తపస్సు కాల సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాటలు చెప్పకుండా సువార్తను మోసుకొని నువ్వు వెళ్తున్న ప్రతి చోటకి వెళ్ళినప్పుడు, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మనుషులు చెప్తారు వాళ్ళు అడుగుపెట్టారు మా ఇంట్లో మంచి జరిగింది. కొంతమంది అంటారు కదండి, అమ్మా వాళ్ళు అడుగుపెట్టిన వేళ విశేషం అంటారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదండి, కానీ దేవుణ్ణి నువ్వు మోసుకొని వెళ్తే, దేవుని సన్నిధిని మోకరించే ఒక బిడ్డలాగా, దేవుని మార్గంలో నువ్వు నడిచే ఒక బిడ్డలాగా వెళ్తే, ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళి అడుగుపెట్టినా కూడా ఆ స్థలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది దేవుని స్థలముగా దేవుడు మార్చివేస్తాడు. పాములను తేళ్లను అనగద్రొక్కు అధికారం నేను నీకు ఇస్తానన్న దేవుడు ప్రియబిడ్డ. అందుకనే నువ్వు ప్రార్థన చేయాలి ప్రభా, పాములు తేళ్లు మా పాదాల కింద అనగద్రొక్కబడాలి ప్రభా, అపవాది శీఘ్రమే తొక్కబడాలి ప్రభా అని ప్రార్థించి, ఎక్కడెక్కడికి నీ కాళ్ళు పరిగెడుతున్నాయో ప్రియబిడ్డ, ఒక్క నిమిషం నువ్వు ధ్యానించి నీ పాదాలను దేవుడికి నువ్వు సమర్పించు. ఒక తీర్మానం తీసుకో, ప్రభా ఈ స్థలానికి నేను వెళ్ళను ప్రభా, ఇట్లాంటి చోటుకు నేను వెళ్ళను ప్రభా అని నీ ఆలయానికి నీ కోసం పరిగెత్తే పాదాలుగా నా పాదాలు మార్చమని నువ్వు ప్రార్థన చేయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్ముడా, ప్రత్యేక కృపాకాలంలో మేము ఉంటున్నామయ్యా, తపస్సు కాలంలో ఉంటుండగా నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఎక్కడెక్కడికి నీకు ఇష్టం లేని చోట్లకి ఈ కాళ్ళు పరిగెడుతున్నాయో ప్రభా, అయా మేము ఏకీభవించి ప్రార్థిస్తుంటుండగా ప్రభా, నీకు ప్రీతికరం కానిది సమస్తము తొలగించి నీకు ప్రీతి కలిగించే బిడ్డల్లాగా ఒక్కొక్కరిని మీరు మార్చమని అడుగుతున్నాం. నీ మార్గంలో నడుచువారలాగా ప్రభా, ఇతరులకు మార్గం చూపించే మార్గదర్శకులుగా నా తండ్రి వీరిని మార్చమని మేము అడుగుతూ ప్రార్థిస్తున్నాం. లేడి కాళ్ళ వరే వీరి కాళ్ళని ప్రభా బలపరిచి, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయని అన్నట్లుగా ప్రభా, విశ్వాసంలో ముందుకెళ్ళలేని ఈ బిడ్డలు నా తండ్రి నాయన, విశ్వాసంలో ముందుకెళ్ళులాగున మీరే సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. అవును నాయన, నీ సేవకులని మీరు ప్రతిష్ఠిస్తున్నప్పుడు కాలు బొటన వేలుకు ఎలాగైతే రక్తం రాసి శుద్ధీకరించి ప్రతిష్ఠిస్తున్నారో ప్రభా, అయ్యా ఈరోజు వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ప్రత్యేకించుకొని శుద్ధీకరించి అభిషేకించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రిలరా, ఆయన మార్గంలో నువ్వు నడిస్తే ఆయన నిన్ను నిత్యము నడిపించును. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.